పెరుగుతున్న ధరలను నియంత్రించడంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఘోరంగా విఫలమైందని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవలు విమర్శించారు అందుకు టమాటా ఇతర కూరగాయలు పెరుగుదలే నిదర్శనమని వారు పేర్కొన్నారు హైదరాబాద్ లో ఆదివారం రాష్ట్ర కమిటీ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు బీజేపీని ఎదుర్కొనేందుకు భావ సారూప్యత ఉన్న రాజకీయ శక్తులను సమీకరించేందుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు టోకు వ్యాపారులకు కనక వర్షం కురిపించడం కోసమే మోదీ సర్కార్ ధరల నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని ధ్వజమెత్తారు తమ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఉమ్మడి పౌరస్మృతి అంశంపై కేంద్రం చర్చలు లేవనెత్తిందని చెప్పారు మణిపూర్లో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి విధ్వంసాన్ని సృష్టించడంలో సంఘ్ పరివార్ పాత్ర ఉందని ఆరోపించారు వచ్చే అన్ని ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే సిపిఎం ముఖ్య కర్తవ్యమని తెలియజేశారు అనేక గ్రామాల్లో రైతులు ఎంత హృదయ విదారకమైన పరిస్థితిలో ఉన్నారో స్పష్టంగా మనకు అర్థమవుద్ది రెండు మూడు రోజుల క్రితం ఈ మండలం అలాగే ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో వీచిన ఎదురుగాలులు వర్షం వడగళ్ల వాన వాటితోటి మొత్తం పంటలన్నీ సర్వనాశనం అయిపోయినాయి ఆ వడగళ్ళు ఎంత ఉధృతంగా పడ్డాయో ఎంత గాలి ఎంత ఉధృతంగా వీచిందో ఈ పొలాలను చూస్తేనే అర్థమవుద్ది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి దాదాపు చేతికొచ్చే సమయంలో అరటి తోటలు పూర్తిగా దెబ్బతినిపోయినాయి ఆకులన్నీ ఎండిపోయినాయి